हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल अंदर एला उन्नारु अंदर बागुन्नारा नेनैते एदो पर्लेदंडि एवरैना मन चैनल नि कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि सपोर्ट चेयंडि ई रोजु वीडियो वच्चेसि एं लेदंडि ई मध्य नाकु कोंचेम फीवर वच्चिंदनि चेप्पानु कदा ఆ రోజు మనకి యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు అందులో మామూలుగా వైరల్ ఫీవర్ అని చెప్పారు అండ్ యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు యూరిన్ లో ఇన్ఫెక్షన్ అనేది నాకు ఏమంత అనిపించలేదు గానండి వైరల్ ఫీవర్ అంటే మామూలుగా ఫీవర్ వస్తున్నది వస్తా పోతున్నది కానీ సర్లే అని కొంచెం బానే ఉన్నది టాబ్లెట్లు వేసుకుంటున్నా దాని తర్వాత వచ్చేసి బాగా కళ్ళు తిరగడం తలనొప్పి అట్లా రావడం బాగా తట్టుకోలేకపోయేదాన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా బాగా ఫుడ్ తినాలి ఇది రక్తకణాలు మన ప్లేట్స్ తగ్గుతాయి అనేసరికి ఆ టాబ్లెట్లకి ఆకలేసేసరికి ఎక్కువ తట్టుకోలేక టాబ్లెట్లు కూడా ఆపేశాను సర్లే ఇంకా ఎట్లా ఫీవర్ కూడా రావట్లేదు కదా అనేసి నేను మా అమ్మ మొన్న వీడియోలో చూసుంటారు పచ్చాపం తీసుకున్నాను అది ఆ కూర కొంచెం తిన్నాను మళ్ళా రోజు వచ్చేసి ఇంకా ఏమి అంటే జ్వరం లేదు అయినా సర్లే ఏముందిలే అనేసి తిన్నాను చేపల కూర మళ్ళా రోజు వచ్చేసి ఎండు చేపలు ఉంటాయి కదా అది కొంచెం కాల్చుకొని తిన్నా మళ్ళీ ఆ రోజు నైటు బిర్యానీ తిన్నాను ఎంత లైట్గా అది చికెన్ కర్రీ కూడా కాదండి ఎగ్ కర్రీ మరి ఏమైనా ఏమో తెలియదు కానీ ఆ బిర్యానీ తిన్న దగ్గర నుంచి ఆ రెండు రోజుల ముందు చేపల కూర ఇది తిన్న వల్ల ఏమో ఇల్లు ఫీవర్ వచ్చేసింది ఆటోమేటిక్గా నాకైతే ఏం అర్థం కాలేదు నైట్ 10:30 తిని పడుకున్నాను 10 గంటలకు స్టార్ట్ అయింది నైట్ మొత్తం ఇల్లు ఫీవరు అసలు తగ్గనే తగ్గలేదు ఒకటే హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ వాంటింగ్ రావడం ఆ 4 రోజులు కూడా ఏది తింటున్నా గుండె మీదే ఉండేది నాకు ఎంత తింటున్నా కూడా క్యాస్టబుల్ టాబ్లెట్లు వేసుకునేదాన్ని ఏది వేసుకున్నా కూడా అస్సలు గుండె మీదనే ఉండేది చాలా సఫర్ అయ్యాను ఫీవర్తో అయితే ఇంకా నైట్ మొత్తం జ్వరంతో అట్లా మా అమ్మ పడుకోలేదు అట్లా నేను పడుకోలేదు ఫీవర్ వస్తే ఎంత బాధ మనకు బాగా తెలుసు కదండి అసలు అయితే నేనేదో తట్టుకోలేకపోయానా ఎట్లా కాక మార్నింగ్ ఈరోజు అంటే నైటే నాకు నైటే బిర్యానీ తిని పడుకున్నాను ఇంకా నైట్ మొత్తం నిద్రలేదు ఏం లేదు ఇవాళ మళ్ళా మాకు దగ్గరలో పాముర్ అని ఊరుంది అక్కడికి వెళ్ళాను హాస్పిటల్కి మా అత్త నేను మా అన్న మా ఊరిని అందరూ వచ్చారు అక్కడ బ్లడ్ టెస్ట్ మళ్ళా చేశారు చేసిన తర్వాత టైఫాయిడ్ అని చెప్పారు చేతికి ఏదైతే పెట్టేశారు టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పారు 2 బాటిల్ అయితే బాగా నీరసంగా ఉన్నాను అనేసి 2 బాటిల్స్ అయితే కట్టేశారు 2 డేస్కి ట్యాబ్లెట్ అవి ఇచ్చారు ఇంజెక్షన్లు అవి ఇంకా మళ్ళీ 2 డేస్ తర్వాత రమ్మని చెప్పారు చూద్దాం ఈ 2 డేస్కి ఈ మందులు వాడుకొని వర్కౌట్ అయ్యి ఎట్లా ఉంటుందో చూడాలి అసలుకైతే హెల్త్ ఏం బాగుండట్లేదు ఇల్లు కళ్ళు తిరగడం తలనొప్పి ఏ తప్పు చేయడం ఏంటంటే వైరల్ ఫీవర్ మామూలుగా తగ్గిపోయింది కదా అని ఏం కాదన్నట్టు ఇప్పుడు చేపలు అవి తిన్నాం వల్ల ఏమైనా వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా వైరల్ ఫీవర్గా ఉన్నది టైఫాయిడ్ కింద వెళ్ళిపోయింది ఇప్పుడైతే ఏం తినాలనిపించట్లేదు మజ్జిగ అమ్మ మజ్జిగ చేసి ఇచ్చింది అసలు ఏమి తినా నోటికి ఇష్టం ఉండట్లేదు ఇష్టం ఏం తినకపోతేనేమో బాడీ అంతా వీక్ అయిపోతుంది కళ్ళు తిరగడం కడుపులో ఏం లేకపోతే మళ్ళీ వాంటింగ్ వచ్చినట్టు ఉండడం లైఫ్లో ఇది చిన్నప్పుడు చికెన్ కొని అన్నది అందరికీ తెలిసింది కదా ఎప్పుడంటే
ఇయర్స్ కో 7 ఇయర్స్ కో నాకు చికెన్ గునియా వచ్చింది అది నాకు రెండు సార్లు వచ్చింది చికెన్ గునియా దాని వల్ల బాగా సఫర్ అయ్యానప్పుడు కూడా చాలా బాధపడ్డాను మళ్ళా ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా చెప్పాను కదా ఇంత సఫర్ అవ్వలేదు ఇప్పుడు మాత్రం నైట్ అసలు ఎంత అంటే అసలు బతుకుతానో లేదో అన్నట్టు అనిపించింది అంతలా బాధపడ్డాను అంటే నేను చేసిన తప్పు మీద ఎవరు చేయొద్దని చెప్పడానికి ఎందుకంటే మనం చెప్పలేము ఏ టైం ఒకసారి మనం ఏ తిన్నా మనకి సెట్ అవుతుంది ఒక టైంలో ఏ తిన్నా మనకు సెట్ కాదు ఎప్పుడు కూడా నాన్ వెజ్ తినకూడదు ఫీవర్లో అనేసి నేను కుక్ చేయను ఇంక ఏం తినాలనిపించట్లేదు ఫ్రూట్స్ ఎన్ని తెచ్చాను తెచ్చింది కానీ అమ్మ తింటానే ఉన్నా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తినాలి లేకపోతే ఇబ్బంది చేస్తామని చెప్పాను డాక్టర్ కూడా మా పిల్లల్ని మా అమ్మ రెడీ చేసి పంపించింది ఎంత తింటున్నా అసలు నీరసం అన్నా తగ్గట్లేదు మరి ఇంత డల్ అయిపోయింది బాడీ అయితే చాలా నీరసం అనిపిస్తుంది మా అమ్మ నాకు ఎట్లా అంటే మా అమ్మ అయితే నాకు దిష్టి తీస్తుంది ఎన్నిసార్లు తీసినా కూడా హెయిర్తో తీస్తుంది ఇట్లా హెయిర్ ఎరుకొసుకొని ఇట్లా హెయిర్తో తీయడం మామూలుగా చేతితో చుట్టూ ఇంకా ఎన్ని మిరపకాయలు కలుపు ఇవి మూడు కలిపి దిష్టి తీసి పొల్లి వేస్తారు అట్లా వేస్తుంది దిష్టి తగ్గింది ఏమో అనేసి ఎన్ని చేసినా అస్సలు తగ్గనే తగ్గట్లేదు అసలు చాలా నీరసంగా ఉంది నాకైతే అయినా ఇవాళ 2 బాటిల్స్ కట్టినా కూడా ఇంకా అట్లానే ఉంది టైపాడ్ కదా కొంచెం టైం పడుతుంది కొనుక్కోవడానికి మనకు ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత విసుంటి ఉంటుంది కదా మనకి తలలో నొప్పి బాగా భారంగా అనిపిస్తే ఆ సుంటి అనేది కొంచెం సాది కళ్ళలో పెడతారు ఇక్కడ కలికం లెక్క మనం డెలివరీ అయినప్పుడు ఎవరికైనా కలికం పెడతారు అది పెట్టడం వల్ల తలలో భారం మొత్తం దిగిపోతుంది ఏదున్నా కూడా పోతుంది మా అమ్మ ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత సుంటి పెడతానే పడుకునేటప్పుడు అంది సరే అని చెప్పాను పెట్టేటప్పుడు వీడియో తీసుకుంటే నేను ఫ్రెండ్స్ అందరూ వంట చేస్తారా ఈరోజు మా పిల్లలు నేను అసలు మంచి పట్టించుకోలేదు అయితే అక్కడికి హాస్పిటల్కి వచ్చారు అక్కడే చదివేది మా ఊర్లోనే అక్కడికి వచ్చారు మమ్మల్ని పోయి తీసుకొచ్చింది రోజు నేను రెడీ చేసి పంపించేదాన్ని ఇవాళ మా అమ్మ రెడీ చేసి పంపించింది ఎంత బాధైనప్పుడు ఎవరు ఏం చేయలేము కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా తర్వాత కలికం పెట్టేటప్పుడు వీడియో తీస్తాను మీరు కూడా చూసేయండి మా పాప చూడండి నాకు బాగాలేకపోతే ఈ గిన్నెలు మొత్తం కడిగేస్తుంది ఇవాళ 2వ శనివారం చాలా కష్టపడిపోతుంది ఇవాళ ఒక్కరోజు తర్వాత ఇక బట్టల సెక్షన్ కూడా ఉంది బట్టలు కూడా విండేస్తుంది నేను ఇప్పుడే టిఫిన్ తినేసి టాబ్లెట్లు అయితే వేసుకున్నాను ఒక ఇంజెక్షన్ అయితే వేయించుకోవాలి మాకు తెలిసిన బాగున్నాడు ఇంటికి వస్తా అన్నాడు
బస్టాండ్కి అంత ఊపి కూడా లేదు అందుకే అతను రక్త పరీక్ష చేస్తాడు ఇంకా భావన పిలిచాము ఇంకా అక్కడికి ఏం పోతావులే అని ఇప్పుడు వస్తాడు వచ్చి ఒక ఇంజెక్షన్ చేపించుకుంటే మళ్ళీ రేపు ఒకటి తర్వాత సోమవారం మళ్ళీ వెళ్ళేసి డాక్టర్ రమ్మన్నాడు వెళ్ళి అక్కడ మళ్ళీ టెస్ట్ చేసి ఏం చెప్తారో చూడాలి చూడండి ఎన్ని టాబ్లెట్లు తాలే మా అమ్మ బోధించిన కానీ ఇవాళకి రేపటికి ఇవి త్రీ డేస్కి ఇచ్చారు మళ్ళీ త్రీ డేస్ తర్వాత మండే వెళ్ళాలి ఇవి చూడండి వర్షం ఎట్లా పడుతుందో ఏదో అంటారు నక్కకి కుక్కకి యాపిల్లి ఎవరికంటారు రాజీ ఇప్పుడు అమ్మమ్మ అన్నదిగా ఎవరికి మా పెళ్ళి నక్కకి నైట్ నుంచి చినుకులు ఇట్లా పడుతూనే ఉన్నాయి పడుతుంది పోతుంది పడుతుంది నేను ఇప్పుడే ఇంజెక్షన్ అయితే చేయించుకున్నాను కొంచెం నీరసంగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కలుస్తాను ఇప్పుడు మధ్యాహ్నం వంట చేసుకోవడానికి ఇదిగో ఒకటేమో స్టవ్ ఇదేమో రెగ్యులేటర్ పనిచేయట్లేదని ఒకటి పక్కన పెట్టేసాము ఇంకొకటి చూడబోతేనేమో అప్పటికి గ్యాస్ అయిపోయింది కదా ఇంకా మొన్న ఏం చేసుకోలేదు ఆ రోజు నైట్ చపాతీ తెప్పించుకున్నాము డాబా నుంచి ఇంకేం లేదు కదా చేసుకోవడానికని ఇదేమో ఇది చూడబోతే ఇంకా స్టవ్ వచ్చేసి ఇదేమో సిలిండర్ మొత్తం కింద స్మెల్ వచ్చేస్తుంది ఏమైందో తెలియదు కానీ సిలిండర్ మొత్తం అయితే స్మెల్ వస్తుంది ఆ సిలిండర్ వస్తుందా లేకపోతే రెగ్యులేటర్ నుంచి వస్తుందా తెలియట్లేదు గ్యాస్ వాళ్ళకి ఇన్ఫామ్ అయితే చేసాము ఇంకా వాళ్ళు వచ్చి చెక్ చేస్తే తప్ప మాకు వంట లేదు ఇవాళ కూడా కట్టెలు తోల్పించుకోవాలి ఒక లోడ్ తోల్పించుకుంటే మాకు ఎప్పుడైనా గ్యాస్ లేకపోయినా అట్లాంటప్పుడు యూజ్ అవుతుంది తోల్పించుకోవాలంటే ప్లేస్ లేదనేసి ఆగాము గ్యాస్ వచ్చేదాకా ఇవాళ ఫుడ్ లేదు ఇది చిన్న లాగ్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్